పుత్ర పవిత్ర ఆత్మ నామమున నాదిని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దివ్యవాణి ప్రేక్షకులారా ఈ తపస్సు కాలపు సందేశములకు స్వాగతం సుస్వాగతం ఘనస్వాగతం ఈరోజు మనం ప్రత్యేకముగా ఏసుక్రీస్తు వాక్యం పట్ల దేవుని వాక్యం పట్ల మనమంతా కూడా విశ్వాసం కలిగి జీవించాలి ఎందుకంటే దేవుని వాక్యములో బలం ఉంది దేవుని వాక్యములో శక్తి ఉంది దేవుని వాక్యములో ఓర్పు ఉంది దేవుని వాక్యములో ఓదార్పు ఉంది దేవుని వాక్యములో నూతనత్వం ఉంది క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరార మనము ఆది కాండము మొదటి అధ్యాయంలో చూస్తాము దేవుడు శూన్యముగా ఉన్నటువంటి ఈ యొక్క లోకాన్ని తన మాటతో సృజించాడు వెలుగు కలునుగాక భూమి ఆకాశములు కలునుగాక సముద్రము కలునుగాక పశువులు పక్షులు జంతువులు ఈ విధంగా ప్రతిదీ కూడా దేవుడు తన మాట ద్వారా సృష్టించాడు అంటే ఏమి లేనటువంటి దగ్గర ఆయన ఒక నూతనత్వాన్ని సృష్టించాడు నూతన సృష్టిని కలుగు చేశాడు ఇదేది కూడా ఆయన ఏదో పరికరాలు తీసుకొని చేసినటివి కాదు ఇవన్నీ కూడా దేవుడు తన నోటి మాట ద్వారా చేసినది ఈ యొక్క సృష్టి క్రీస్తునందు ప్రేమిటువంటి సహోదరి సహోదర కాబట్టి దేవుని యొక్క మాటలో ఆ సృష్టించేటువంటి శక్తి ఉంది సృష్టించేటువంటి బలం ఉంది క్రీస్తునందు ప్రేమిటువంటి సహోదరి సహోదర కాబట్టి మనము దేవుని యొక్క మాట మాట పట్ల విశ్వాసం కలిగి దేవుని మాట పట్ల మనము విశ్వాసం కలిగి జీవించాలి ఎందుకంటే ఆ యొక్క మాటలో శక్తి ఉంది ఆ యొక్క మాటలో అద్భుతాలు ఉన్నాయి ఆ యొక్క మాటల్లో జీవం ఉంది ఆ యొక్క మాటలలో ఆరోగ్యం ఉంది క్రీస్తునందు ప్రేమ వంటి సహోదరి సహోదారా ఈ రోజులలో మీరంతా కూడా మనమంతా కూడా మన యొక్క విచారణలో చాలా చోట్ల కూడా ఇక యొక్క తమస్కారంలో విచార గురువులు మంచి మంచి బోధకుని పిలిపించి కూటములు పెడుతూ ఉంటారు మంచి వాక్యాన్ని అందించేటువంటి బోధకులు పిలిపిస్తారు ఎందుకంటే ఆ యొక్క వాక్యంలో శక్తి ఉంది కాబట్టి ఆ యొక్క వాక్యం ద్వారా జీవితాలు ప్రజలు తమ యొక్క జీవితాలను మార్చుకుంటారని ఆ యొక్క వాక్యం ద్వారా ఆ యొక్క ప్రజలు లబ్ధి పొందుతారని ఆ యొక్క వాక్యం ద్వారా ప్రజలు స్వస్థతలు పొందుతారనే ఉద్దేశంతో ఈ రోజుల్లో ఎక్కువ ప్రార్థనా కూటములు ఆ ఉంటారు మన యొక్క జీవితంలో జరిగేటువంటి మనం ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలకు దేవుని యొక్క మాటలోనే పరిష్కారం ఉంది దేవుని యొక్క వాక్యంలో పరిష్కారం ఉంది క్రీస్తున్నందు ప్రేమటువంటి సహోదరి సహోదర మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకు బైబిల్ గ్రంథంలో పరిష్కారం ఉంది దేవుని మాటలో పరిష్కారం ఉంది క్రిస్తున్నందు ప్రేమిటువంటి సహోదరి సహోదర మనము చేయవలసిందల్లా కూడా ఆ యొక్క మాట పట్ల ఆ యొక్క వాక్యం పట్ల విశ్వాసం కలిగి జీవించడమే ఆ యొక్క విశ్వాసం ఏ విధంగా వస్తుందంటే వినుట వలన విశ్వాసం వస్తుంది దేవుని మాట వినడం వలన విశ్వాసం వస్తుంది దేవుని మాట చదవడం వలన విశ్వాసం వస్తుంది క్రీస్తునందు ప్రమటువంటి సహోదరి సహోదర మనం విన్నాము ఏసుక్రీస్తు మాటలలో శక్తి ఏసుక్రీస్తు మాటలలో మాటల్లో బలము ఏసుక్రీస్తు మాటలో స్వస్థత ఏసుక్రీస్తు మాటల్లో ఉందని మనము పదే పదే వింటున్నాము ఏసు ప్రభు తన యొక్క శిష్యులతో కలిసి పడవలో ప్రయాణించేటువంటి సమయంలో అనుకోని రీతిగా హఠాత్తుగా పెద్ద గాలి అలలు తుఫాను సంభవించడం మనం గమనించాము భయంతో వణికిపోతున్నటువంటి శిష్యులు ఏడుస్తూ రోధిస్తున్నటువంటి శిష్యులను యేసు ప్రభు గమనించాడు వెంటనే ఆయన ఆ గాలిని అలలను గద్దెస్తానే వెంటనే అక్కడ శాంతి చేకూరడము అక్కడ ఆ సముద్రమంతా కూడా శాంతించడము గమనిస్తాము యేసు ప్రభు ఏదో వస్తువును తీసి అక్కడ శాంతిని తయారు చేయలేదు గాలిని ఆయన ఏమీ కొట్టడం కానీ తిట్టడం కానీ చేయలేదు ఆయన పలికింది ఒకే ఒక మాట శాంతి కరుణగాక అని అన్నాడు వెంటనే అక్కడ శాంతి కలిగింది క్రీస్తునందు ప్రేమ సహోదరి సహోదర మన జీవితాల్లో కూడా మనము ఎన్నో ఒడిదొడిదొడుకులకు గురవుతాము ఎన్నో తుఫాన్లు మనకు ఎదురవుతాయి ఎంతోమంది అశాంతితో ఉంటున్నారు ఎక్కడెక్కడో వాటికో వాటికి పరిష్కారం కోసము ఎక్కడెక్కడో తిరుగుతున్నాము ఎవరెవరినో కలుస్తున్నాము ఎవరినెవరినో అడుగుతున్నాము కానీ దేవుని మాటలో దేవుని మాటలో ఆ యొక్క శాంతి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాము ఆయన మాటలలో మనకు ఓదార్పు ఉంది అనేటువంటి విషయాన్ని విషయాన్ని మనము మర్చిపోతున్నాము క్రీస్తునందు ప్రేమి వంటి సహోదరి సహోదారలాగే కుష్టరోగముతో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు నాపై కనికరం చూపు ప్రభు నీ చిత్తమైతే నన్ను శుద్ధిని చేయి అని అన్నాడు నీ చిత్తమైతే నన్ను శుద్ధిని చేయి అన్నాడు ప్రభు అవును నీవు శుద్ధుడు ఒకట నాకు ఇష్టమే అయినా ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాటలు పలికాడో ఆ కుష్ఠరోగము రోగము క్రీస్తునందు ప్రేమ వంటి సహోదరి సహోద అంటే ఏసు ప్రభు యొక్క మాటలలో స్వస్థత ఉంది అందుకే మనము దీవుల పూజలో చెప్తాం ప్రభు మీరు నా ఇంట్లో ప్రవేశించుటకు నేను పాత్రుడ కాను ఆయనను మీరు ఒక మాట పలికిన చాలు ఒక మాట పలికిన చాలు అంటే దేవుని వాక్యంలో అంతటి శక్తి ఉంది అంతటి బలం ఉంది ఆ శక్ ఆ యొక్క వాక్యం పట్ల మనకు నమ్మకం కలగాలి మన మనము నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవించాలి క్రీస్తునందు సహోదరి సహోదార ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలో యేసుప్రభు తన యొక్క నోటి మాట ద్వారానే అద్భుత కార్యాలు చేశాడు నోటి మాట ద్వారానే అద్భుత కార్యాలు చేశాడు ఏసుప్రభువు మాటలు వినడానికి ఎంతోమంది జనాలు గుంపులు గుంపులుగా తండోపతండాలుగా రావడము మనం గమనించాము వారంతా కూడా ఆకలితో ఉన్నటువంటి ఆ విషయాన్ని యేసుప్రభు గమనించినప్పుడు ఆయన తన యొక్క శిష్యులను పిలిపించి వారి దగ్గర ఉన్నటువంటి ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకొని ఆయన ఆకాశం వైపు తన యొక్క కనులెత్తి ప్రార్థన చేశాడు ఆ యొక్క ప్రార్థనలలో ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి శక్తి వలన అక్కడ ఉన్నటువంటి ఐదు వేల మందికి ఏసు ప్రభు అద్భుత రీతిగా ఆహారాన్ని పంచగలిగాడు క్రీస్తు నందు ప్రేమటువంటి సహోదరి సహోదర అంటే ఏసుక్రీస్తు మాటల్లో అంతటి మహిమ ఉంది యేసుక్రీస్తు మాటలలో అంతటి మహిమ ఉంది క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదార అలాగే ఏసు ప్రభు శిలవు మీద వ్రేలాడేటువంటి సమయంలో ఏసుక్రీస్తు ప్రక్కన ఉన్నటువంటి దొంగ ప్రభు నీవు పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మోక్షరాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా గుర్తించుకో అని ప్రార్థన చేసినప్పుడు ఏసు ప్రభు పలికాడు ఇదిగో నేడే నీవు కూడా నాతో ముందు ఆ మాట పలికినటువంటి ఏసుక్రీస్తు మాట వల్ల ఆ యొక్క కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ ఏసుక్రీస్తుతో పాటు ఆయన కూడా మోక్షాన్ని కూడా చేరుకున్నాడు మోక్షాన్ని చేరుకోగలిగాడు అంటే ఏసుక్రీస్తు మాట ద్వారా ఆయన ఆ మోక్షంలోకి వెళ్ళగలిగాడు క్రీస్తునందు ప్రేమిటువంటి సహోదరి సహోదర కాబట్టి యేసు క్రీస్తు యొక్క వాక్యం పట్ల దేవుని వాక్యం పట్ల మనము విశ్వాసం కలిగి జీవించాలి నమ్మకం కలిగి జీవించాలి ఎందుకంటే ఆయన మాటలలో శక్తి ఉంది ఆయన మాటలలో ఆరోగ్యం ఉంది ఆయన మాటలలో అద్భుతాలు ఉన్నాయి క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదర నడుచుకుంటూ వస్తున్నటువంటి యేసు ప్రభును చూసినటువంటి పేతురు గారు ప్రభు మీరు ఆజ్ఞాపించినచో నేను కూడా ఈ యొక్క నీటి మీద నడిచి వస్తానన్నాడు రా అని యేసుప్రభు అన్నాడు పేతురు కూడా యేసు ప్రభు యొక్క మాట వలన ఆ నీటి మీద అద్భుత రీతిన నడవగలిగాడు యేసుప్రభు మాదిరిగానే పేతురు కూడా ఆ నీటి మీద నడవగలిగాడు క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరా ఈ విధంగా యశు ప్రభు తన జీవితంలో తన యొక్క మాటలలో ఉన్నటువంటి అద్భుతాన్ని తన మాటల్లో ఉన్నటువంటి స్వస్థతను తన మాటల్లో ఉన్నటువంటి శక్తిని తన మాటల్లో ఉన్నటువంటి మహిమను బోధించాడు క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదర మరి మన జీవితాలలో మనమెందుకు దేవుని వాక్యం పట్ల చాలా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాము ఏసుప్రభు యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం ఎందుకు చూడలేకపోతున్నాము ఏసుప్రభు మాటల్లో ఉన్నటువంటి స్వస్థతను మనం ఎందుకు పొందలేకపోతున్నాము ప్రభు మాటల్లో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని మనం ఎందుకు పొందలేకపోతున్నాము క్రీస్తునందు ప్రేమిటువంటి సహోదరి సహోదర కారణం ఏమిటంటే కారణం ఏమిటంటే మనము సరైన రీతిగా ఆయన మాటను ఆలకించడం లేదు విశ్వాసముతో మనము ఆయన మాటలు ఆలకించడం లేదు నమ్మకముతో ఆయన మాటలను ఆలకించడం లేదు క్రీస్తు నందు ప్రేమటువంటి సహోదరి సహోదర అంటే మన యొక్క విశ్వాసములో లోటు మన విశ్వాసంలో లోపం ఉన్నది అని అర్థం ఎందుకంటే గట్టి విశ్వాసం ఉన్నట్లయితే గట్టి నమ్మకం ఉన్నట్లయితే నిజంగా మనము కూడా ఏసు క్రీస్తు మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను ఆ యొక్క వాత్సల్యాన్ని ఆ యొక్క మహిమను మనము కూడా చూడగలుగుతాము క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదర మరి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే మనము బోధకులు బోధించేటువంటి వాక్యాన్ని శ్రద్ధగా ఉన్నప్పుడు వారు వాక్యాన్ని విడదీసి చెప్పినప్పుడు విడమర్చి చెప్పినప్పుడు అందులో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని మనము చక్కగా గ్రహించగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది చాలాసార్లు మనము గురువులు బోధించినప్పుడు నిద్రపోయే వాళ్ళం ఉంటున్నాము అనేక ఆలోచనతో బయట బయట ఆలోచనతో మనం ఉంటాము సరిగ్గా మనం వినము మనము సరిగ్గా విన్నప్పుడు మన మనం విన్నప్పుడు మనకు అర్థం కాదు మనము వినప్పుడు మన అర్థం కాదు మనము ఏకాగ్రతతో ఆ యొక్క మాటలు విన్నప్పుడు విశ్వాసముతో ఆ యొక్క మాటలను నమ్మినప్పుడు మనకు కూడా ఆ యొక్క మాటలోని శక్తి గురించి అర్థమవుతుంది ఆ యొక్క మాటలు మహిమను మనము కూడా అర్థం చేసుకోగలము క్రీస్తునందు ప్రేమ వంటి సహోదరి సహోదర ఈ యొక్క మాటల ద్వారానే అపోస్తులంతా కూడా ఏసుక్రీస్తు శిష్యులంతా కూడా ప్రపంచం నలుమూలలో వెళ్ళి ఆయన మాటలు ఆయన వాక్యాన్ని బోధించడం ద్వారానే ఈరోజు ప్రపంచంలో ఇంతమంది క్రైస్తవులు ఉంటున్నారు కేవలము ఇది ఏ ఇది శిష్యులు చేసినటువంటి బోధ ఈ యొక్క శిష్యులు పలికినటువంటి దేవుని వాక్యం వల్ల ఈరోజు అనేక మంది విశ్వాసులు ఈ యొక్క లోకంలో ఉంటున్నారు క్రీస్తు నందు ప్రేమటువంటి సహోదరి సహోదరు కాబట్టి మనము కూడా వాక్యం పట్ల శ్రద్ధ వహిద్దాం బైబిల్ గ్రంథం పట్ల శ్రద్ధ వహిద్దాం మనము గ్రంథాలు తీసుకొని మన యొక్క ఇంట్లో పెట్టుకుంటే మనకు ఏమీ రాదు గ్రంథాన్ని తెరవకుండా మనం ఇంట్లో పెడితే మనకు ఏమి రాదు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తల్లి తండ్రి తన బిడ్డలకు ఒక ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా ఉంటూ తాము చదివి వినిపించడము లేకపోతే తమ బిడ్డలకు చదువు నేర్పించడము చేయాలి ఎందుకంటే బిడ్డలు ఆ యొక్క మాటలు విన్నప్పుడు బిడ్డలు అవి చదివినప్పుడు మాత్రమే వాళ్ళలో కూడా ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి శక్తిని ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోగలరు క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదర అనేకమైనటువంటి పుస్తకాలను నవలలు కథలు చదవడానికి మనం ఇష్టపడతాం బైబిల్ గ్రంథం కూడా ఒక ప్రేమ కథ బైబిల్ గ్రంథం కూడా ఒక ప్రేమ కథ చదవండి చదవండి చదివించండి మీరు ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలుసుకోగలుగుతారు ఆ గ్రంథంలో ఆ యొక్క మమతను చూడగలుగుతారు ఆ గ్రంథంలో దేవుడు మానవుడి పట్ల ఎంతగా ప్రేమ చూపించాడో మీరంతా కూడా చవి చూడగలుగుతారు ఇదంతా కూడా మీరు బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి చదివినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది క్రీస్తునందు ప్రేమ వంటి సహోదరి సహోదర కాబట్టి ఈ యొక్క తపస్సు కాలంలో మనమంతా కూడా ఎన్నెన్నో వాగ్దానం చేస్తాం కదా బైబిల్ గ్రంథాన్ని నేను చక్కగా చదువుతాను మొదటి నుంచి చివరి వరకు చక్కగా చదువుతాను ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థాన్ని పొందులాగా చదువుకుంటాను తెలియని విషయాన్ని నేను ఇతరుల్ని నేర్చుకుంటాను అనేటువంటి నిర్ణయం తీసుకోండి నిర్ణయము తీసుకోండి ఎందుకంటే ఆ యొక్క వాక్యంలో శక్తి ఉంది ఆ యొక్క వాక్యంలో బలం ఉంది ఆ యొక్క వాక్యంలో స్వస్థత ఉంది ఆ యొక్క వాక్యంలో ఆరోగ్యం ఉంది ఆ యొక్క వాక్యంలో ఔషధం ఉంది క్రీస్తునందు ప్రేమ వంటి సహోదరి సహోదర మనం యేసుక్రీస్తు యొక్క జీవితంలో చూస్తాము ఆయన మాటల వలన మార్పు చెందినవారు ఉన్నారు ఆయన మాటల వలన ఆరోగ్యం పొందిన వారు ఉన్నారు ఆయన మాటల వలన ఎంతోమంది తమ యొక్క జీవితాలలో మార్పు పొందినవారు ఉంటున్నారు క్రీస్తునందు ప్రేమ బట్టి సహోదరి సహోదర కేవలం ఆయన వాక్కు వలన మాత్రమే ఆయ ఆయన వాక్యే ఎంతోమందిని ఆదరించింది ఆయన వాక్కు ఎంతోమందికి ఓర్పునిచ్చింది ఆయన వాక్కు ఎంతోమందికి ఊరటగా ఉంటున్నది క్రీస్తునందు ప్రేమీణ బట్టి సహోదరి సహోదర కాబట్టి మనం కూడా మన యొక్క జీవితాలలో దేవుని వాక్యం పట్ల విశ్వాసం కలిగి జీవిద్దాం దేవుని వాక్యం పట్ల నమ్మకం కలిగి జీవిద్దాం దేవుని వాక్యం పట్ల ప్రేమ కలిగి జీవిద్దాం ఎందుకంటే దేవుని వాక్యం పట్ల ప్రేమ కలిగి జీవించినప్పుడు మనం నిజంగానే చదువుతాం నిజంగానే అర్థం చేసుకుంటాం నిజంగానే నమ్ముతాం కాబట్టి ఈ యొక్క వాక్యం పట్ల ప్రేమ కలిగి జీవిద్దాం అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం క్రీస్తునందు ప్రేమీణటి సహోదరి సహోదరా మనము మనము అర్థం చేసుకోవడం మాత్రమే కాదు మనము కూడా ఇతరులకు ఆ యొక్క వాక్యాన్ని అందించిన వారం అవ్వాలి ఎందుకంటే జ్ఞానస్నానం తీసుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక బోధకుడు జ్ఞానస్నాన్ని స్వీకరించినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక బోధకుడు ఏసుక్రీస్తును ప్రకటించగలగాలి ఏసుక్రీస్తు గురించి మాట్లాడగలగాలి ఏసు ఇతరులకు ఇవ్వగలగాలి అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది మన మనం ఆశీర్దించబడతాం ఇతరులకు మార్గాన్ని చూపి చూపించిన వారం అవుతాము ఇతరులకు ఇతరులలో వెలుగును నింపిన వారు అవుతాము ఇతరులలో మార్పును తీసుకురగల రాగలిగిన వారం అవుతాము క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరు కాబట్టి దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి జీవిద్దాం దేవుని వాక్యం పట్ల విశ్వాసం కలిగి జీవిద్దాం నమ్మకం కలిగి జీవిద్దాం దేవుని వాక్యం నుండి ఆ యొక్క ప్రేమను మాధుర్యాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం Ah, 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 ah.